హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో ఈ వారం తెలుగు ఫిల్మ్ బాక్సాఫీస్ బజ్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా వైఎస్ఆర్ గారి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్రా సినిమా గురించి చెప్తాను. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఈ మూవీ చాలా చోట్ల ప్రొడ్యూసర్ ద్వారానే విడుదలవ్వడం వల్ల థియేట్రికల్స్ వర్త్ ని అంచనా మాత్రమే వేయగలం. అది సుమారు 12 కోట్లు పైబడి బలవంతంగా ఆపుకున్న చోట్ల తప్ప సినిమా ఎక్కడా ప్రస్తుతానికైతే నడవడం లేదు. కాబట్టి దాదాపు యాత్రా ఫైనల్ షేర్ సుమారు 8 కోట్ల లోపే, అంటే ఖచ్చితంగా డిజాస్టర్. మరి హిట్ టాక్ ఎలా తెచ్చుకుంది అంటే, ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్ మహా డిజాస్టర్ అయ్యేసరికి ఆ క్యాంప్ చల్లబడిపోయింది. కరెక్ట్ గా అక్కడే యాత్రా మూవీ యూనిట్ పాజిటివ్ టాక్ తెచ్చి ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా విపరీతమైన హిట్ టాక్ గా మార్చారు. కానీ నంబర్స్ లో చెప్పండి అంటే మాత్రం థియేట్రికల్స్ గురించి అస్సలు మాట్లాడరు. కేవలం డిజిటల్ రైట్స్ 8 కోట్లకు అమ్ముడుపోయింది అంటారు. అసలు 8 కోట్లు కూడా వసూలు చేయని సినిమాని 8 కోట్లు పెట్టి కేవలం డిజిటల్ రైట్స్ కొనడానికి అమెజాన్ ఏమైనా బుర్రలేని కంపెనీనా అంటే మాత్రం నీళ్లు నమిలేస్తారు. అలాంటి ఫేక్ కలెక్షన్ రిపోర్ట్స్ గానీ న్యూస్ గానీ ఎన్నో ఉంటాయి. వరల్డ్ వైడ్ సెన్సేషన్ కేజీఎఫ్ డిజిటల్ రైట్స్ ని సుమారు 18 కోట్లకు కొంటే, అందులో 20వ వంతు కూడా వసూలు చేయని యాత్రని 8 కోట్లు పెట్టి ఎందుకు కొంటారు? కాస్త బుర్రవాడితే వాస్తవం మనకే అర్థమవుతుంది. ఆ తర్వాత కార్తీ మరియు రకుల్ ప్రీత్ గారు నటించిన తమిళ డబ్బింగ్ మూవీ దేవ్ పరిస్థితి మరీ దారుణం. రైట్స్ కోసం పెట్టింది సుమారు 6 కోట్లు, వచ్చింది సుమారు 2 కోట్ల లోపే. మహా డిజాస్టర్. బబుల్ గమ్ ని సాగదీస్తే తెలుగులోనే కాదు తమిళ్లో కూడా ఇంతే మరి. ఇక పోయిన సంవత్సరం ప్రియప్రకాష్ వారియర్ గారు కన్ను కొట్టగానే యువతంతా ఊగిపోయింది. కానీ లవర్స్ డే రోజు విడుదలైన లవర్స్ డే చూడడానికి మాత్రం థియేటర్కి అయితే వెళ్లలేదు. ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి కూడా అంతే. సరిగ్గా రిపోర్ట్ కూడా అవ్వలేనంత డిజాస్టర్ రన్ ముగిసిపోయింది. కాకపోతే మొన్న విడుదలైన మిఠాయి సినిమా బ్లాక్ కామెడీ జోన్రా అయ్యేసరికి నేను చాలా ఊహించుకున్నాను. ఎందుకంటే తెలుగులో ఈ జోన్రాలో సినిమాలు వచ్చేదే తక్కువ, దాదాపు లేవనే చెప్పాలి. కానీ మిఠాయి ఫుల్ రన్ కూడా డిజాస్టర్ గానే ముగుస్తుంది. ఇప్పుడు అసలు సిస్సలైన డిజాస్టర్ ఎన్టీఆర్ మహానాయకుడి సినిమా గురించి తెలుసుకుందాం. నేను రివ్యూలోనే చెప్పాను ఈ సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ అని. కానీ అదేదో నా గొప్పతనం కాదు, కాస్త ఫిల్మ్ ఇండస్ట్రీ బిజినెస్ మీద అవగాహన ఉన్న ఎవరైనా చెప్పగలిగే విషయం. ఈ సినిమా భవితవ్యంతో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ డబ్బుల విషయంలో ముడిపడి ఉన్నారు. కాబట్టి కొన్ని మాటలు నిక్కచ్చిగా చెప్పుకోవాలి. ఎన్టీఆర్ కథానాయకుడు డిస్ట్రిబ్యూటర్స్ కి మరియు ఎగ్జిబిటర్స్ కి భారీ నష్టాలను మిగిల్చేసరికి అందరూ అనుకున్నది నిర్మాతలు ఆ నష్టాలను నేరుగా పూడ్చే పని చేస్తారని. కానీ జరిగిందేంటి, మహానాయకుడు రైట్స్ లో నానా లెక్కలు వేసుకుని విడుదలకి పూనుకున్నారు. లాభాలు, ఏది లాభాలొస్తే 30-40% వరకు డిస్ట్రిబ్యూటర్స్ పాత నష్టాలను పూడ్చుకుని ఆ తర్వాత వచ్చేది పంచుకుంటారట. వీరిదురాస పాడుగాను. మొత్తానికి మహానాయకుడు విడుదలై అవమానకరమైన రీతిలో ఆదివారమే చాలా థియేటర్స్ లోంచి తీసేశారు. దాదాపు ఇలాంటి అవమానకర సందర్భం పెద్ద స్టార్స్ కి ఎప్పుడూ లేదు. ఉదాహరణకి చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో నాగార్జున గారు నటించిన ఆఫీసర్ ఒక పెద్ద డిజాస్టర్ అయింది. కానీ ఆ చిత్రానికి కూడా మొదటి రోజు హైదరాబాద్ మెయిన్ థియేటర్లో దేవీలో గ్రాస్ కలెక్షన్ సుమారు 344,000 పై చిలుకు. అదే ఎన్టీఆర్ మహానాయకుడు హైదరాబాద్ మెయిన్ థియేటర్ శాంతిలో మొదటి 4 రోజుల్లో 15 షోలకు గాను సుమారు 343,000 గ్రాస్ కలెక్షన్స్ తెచ్చుకుంది. ఇక మొదటి వీకెండ్లో ఎన్టీఆర్ మహానాయకుడు ప్రపంచవ్యాప్తంగా కేవలం 3,40,00,000 పై చిలుకు షేర్ వసూలు చేసింది. ఫుల్ రన్ లో ఎన్టీఆర్ మహానాయకుడు ఎంతటి నష్టాలు మూటకట్టుకుంటుందో అంచనాలు వేయడానికే ఇబ్బందికర పరిస్థితి. ఇక మొత్తంగా ఎన్టీఆర్ బయోపిక్ 1 & 2 కలిసి చాలా మందిని ముంచాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఎవరు ఎంత నొచ్చుకున్నా ఒక విషయం మాత్రం చెప్పాలనిపిస్తుంది, ఎవరైనా ఒక చెంప వాయిస్తే వెంటనే ఇంకో చెంప బిజినెస్ లో మాత్రం చూపకూడదు. అర్థమైతే సంతోషం. నన్ను చాలా మంది అడుగుతున్నారు, మీరు డిజాస్టర్స్ గురించి మాత్రమే ఎందుకు చెప్తున్నారు అని. అలా అన్నవారు తెలుసుకోవాల్సింది F2 తప్ప ఈ సంవత్సరం ఒక్క తెలుగు సినిమా కూడా ఆడలేదని. పైగా ఏ సినిమాకైనా పబ్లిసిటీ పాజిటివ్ గానే ఇచ్చుకుంటారు. కానీ వాస్తవాలు చెప్పేవాళ్లు కరువయ్యారు. ఊరకే పొగిడితే పిల్లలైనా పాడైపోతారు. ఇక సినిమాలెంత, సినిమాలు బాగుపడాలంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఏదైనా సినిమా మామూలుగా ఫ్లాప్ అయితే పెద్దగా విమర్శించే పని ఉండదు. కానీ డిజాస్టర్ అయితేనే నిక్కచ్చిగా చెప్పగలగాలి, అప్పుడే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.